జనరల్ కే కేశవరావు గారికి ఆ చెక్ అందించవలసింది. ఒక కోటి రూపాయల విరాళం వారు టిఆర్ఎస్ పార్టీకి అందిస్తా ఉన్నారు. వారికి గివ్ ఏ బిగ్ హ్యాండ్. మనందరి తరఫున వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లానే మన ఎమ్మెల్సీ సలీం గారు, వారు కూడా ఒక కోటి రూపాయలను టిఆర్ఎస్ పార్టీకి సందర్భంగా విరాళంగా అందిస్తూ ఉన్నారు. సెక్రటరీ జనరల్ గారికి, కేశవరావు గారికి ఆ విరాళం అందించవలసిందిగా సలీం గారిని కోరుతూ ఉన్నాం. నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నాయకులు గౌరవనీయులు తేరా చిన్నపరెడ్డి గారు, వారి పక్షాన పార్టీకి ఒక 25 లక్షల రూపాయలను ఈ సందర్భంగా విరాళంగా అందిస్తూ ఉన్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెక్రటరీ జనరల్ గారికి ఆ చెక్ను అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తీర్మానాలు ప్రతిపాదించి బలసపరిచిన మిత్రులకు, పార్టీకి విరాళాలు అందించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి తీర్మానం చాలా చిన్న తీర్మానం. మీరందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ నియమావళికి సవరణ. మన పార్టీ అనేక రకాలుగా పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. ఇప్పుడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ముందుకు పోతున్న పార్టీ తొలి గమ్యాన్ని ముద్దాడి బంగారు తెలంగాణను సాకారం చేసుకునే మలి గమ్యం దిశగా ప్రయాణం చేస్తున్న పార్టీ. ఈ సందర్భంలో ఇంకా పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్తోని ముందుకు పోవడం కోసం 2 చిన్న సవరణలు పెద్దలు కేశవరావు గారు ప్రవేశపెడతారు. దాన్ని ఆమోదించవలసిందిగా నేను మీ అందరిని కోరుతా ఉన్నాను. మిత్రులు, పర్యాద కృష్ణమూర్తి గారు రెడీగా ఉండాలి. కేశవరావు గారు ప్రవేశపెట్టే తీర్మానాన్ని కృష్ణమూర్తి గారు బలపరుస్తారు. దాని తర్వాత నేను చివరి ముగింపు ఉపన్యాసం నేను చెప్పి కార్యక్రమాన్ని మనం ముగింపు దిశగా తీసుకొని పోదాం. ఎందుకంటే నేను ఢిల్లీ కూడా వెళ్ళవలసి ఉంది సాయంత్రం నీతి ఆయోగ్ మీటింగ్లో పాల్గొనడానికి. కాబట్టి దీని తర్వాత నా ఉపన్యాసం, దాని తర్వాత సభ ముగించుకుందామని మనవి చేస్తా ఉన్నాను.